భాగ్యనగరంలో వినాయకుల నిమజ్జనానికి టైం దగ్గర పడుతుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా రేపటి నుంచి 2 రోజుల పాటు హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. శోభాయాత్ర జరిగే ప్రధాన రహదారుల గుండా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా వాహనదారులు ఆల్టర్నేట్ రూట్లలో వెళ్లాలని సూచించారు. బాలాపూర్ నుంచి గుర్రం చెరువు ట్యాంకుపై ఉన్న కట్టమైసమ్మ ఆలయం దగ్గర ప్రధాన ఊరేగింపు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశించనుంది. కేశవగిరి చాంద్రాయనగుట్ట ఫ్లైఓవర్, ఎంబీఎన్ఆర్ ఎక్స్ రోడ్, ఫలక్నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జ్, ఆలియాబాద్ మీదుగా చార్మినార్ వైపు ప్రధాన ఊరేగింపు రానుంది. చార్మినార్, మదీనా, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, అబీజ్ ఎక్స్ రోడ్ నుంచి బషీర్బాగ్, లిబర్టీ జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్, అంబేద్కర్ విగ్రహం వైపు శోభాయాత్ర కొనసాగుతుంది. సికింద్రాబాద్ నుంచి ఊరేగింపుగా వచ్చే గణేష్ శోభాయాత్ర వాహనాలను సంగీత్ థియేటర్, ప్యాట్నీ, ప్యారడైజ్ జంక్షన్, ఎంజీ రోడ్డు, కర్బలా మైదాన్, ట్యాంక్ బండ్ మీదుగా నెక్లెస్ రోడ్డుకు మళ్లించనున్నారు. చిలకలగూడ కూడలి నుంచి గాంధీ హాస్పిటల్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, నారాయణగూడ ఫ్లైఓవర్, వై జంక్షన్, హిమాయత్ నగర్ నుంచి లిబర్టీ వైపు మళ్లించనున్నారు. మరోవైపు దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చే గణేష్ శోభాయాత్రను ఐఎన్ఎస్ సదన్, సైదాబాద్, చెంచల్గూడ నుంచి వచ్చే ఊరేగింపుతో నల్గొండ ఎక్స్ రోడ్ లో కలుస్తుందని చెప్పారు. అక్కడి నుంచి ముసారాంబాగ్, అంబర్పేట్ వైపు వెళ్లనున్నాయి. తార్నాక వైపు వచ్చే విగ్రహాలు ఓయూ డిస్టెన్స్ ఎడ్యుకేషనల్ రోడ్, అడిక్మెట్ వైపుగా విద్యానగర్ ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఊరేగింపు చేరుతుందని చెప్పారు. ఇక ఉప్పల్ నుంచి రామాంతపూర్, శ్రీరమణ జంక్షన్, చే నంబర్ మీదుగా గణేష్ శోభాయాత్రలు, తిలక్ నగర్, విద్యానగర్ జంక్షన్, ఫీవర్ ఆసుపత్రి, బర్కత్పుర జంక్షన్ మీదుగా వెళ్లి నారాయణగూడ వైఎంసీఏ కూడలికి చేరుకుంటాయి. ఇక్కడ వాటిని ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచే వచ్చే ఊరేగింపుతో కలపనున్నారు. రేతిబౌలి, మెహదీపట్నం వైపు నుంచి వచ్చే విగ్రహాలను మసబ్ ట్యాంక్, అయోధ్య జంక్షన్ మీదుగా నిరంకారి భవన్, ద్వారకా హోటల్ జంక్షన్, ఇక్బాల్ మినార్ మీదుగా ఎన్టీఆర్ మార్క్ చేరుకుంటుందని చెప్పారు. టపాచపుత్ర, ఆసిఫ్ నగర్ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు సీతారాంబాగ్, ఓల్గా హోటల్ ఎక్స్ రోడ్, గోషామాల్, మాల్కుంట కూడల మీదుగా వెళ్లి ఎంజేఎం వద్ద ప్రధాన ఊరేగింపులో కలవనున్నాయి. ఇక ఎర్రగడ్డ నుంచి వచ్చే గణేష్ శోభాయాత్రలు ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజగుట్ట, ఖైరతాబాద్ మీదుగా మెహదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారి భవన్ వద్ద చేరి ఎన్టీఆర్ మార్గ్ వరకు చేర్చున్నారు. ఈ రూట్లలో రేపటి నుంచి ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వాహనదారులు సహకరించాలని సీపీ కోరారు. హైదరాబాద్ లో రేపు గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు సిటీ ట్రాఫిక్ సీపీ విశ్వప్రసాద్. 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటుందన్నారు. ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్డుకు వచ్చే భక్తులకు 8 చోట్ల పార్కింగ్ సదుపాయాలు కల్పించామన్నారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ప్రధాన శోభాయాత్ర కొనసాగుతుందని చెప్పారు. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం మధ్యాహ్నం 2 గంటల లోపే పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు. సో ట్రాఫిక్ పరంగా మనం ఈ మెయిన్ ప్రొఫెషన్ కనుక మనం దాని గురించి ఆలోచిస్తే ఇక్కడ బాలాపూర్లో స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ సిటీ లిమిట్స్ అంటే ఇక్కడ గుర్రం చెరువు దగ్గర హైదరాబాద్ సిటీ లిమిట్ స్టార్ట్ అవుతుంది. అలా గుర్రం చెరువు నుంచి మన చాదినాగుట్ట ఫ్లైఓవర్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ తిరిగి ఈ ఫలక్నుమా బ్రిడ్జ్ మీదుగా రాజన్న బావి కంటే ముందు అంటే అక్కడ ఇంజన్ బౌలి ఉంటుంది. ఇంజన్ బౌలి నుండి నాగుల్చింత, అలాగే పైకి చార్మినార్ ముందు నుండి మదీనా మీదుగా సిద్ధియంబర్ బజార్ మాస్క్ వైపు నుంచి నెక్స్ట్ ఇంకా అలా పైకి వెళ్తూ శ్రీరామ నుంచి ఇక్కడ చేరేమూరు బస్ స్టాప్ నుంచి వచ్చి ఇలా ఎన్సీసీ నుండి అలా వస్తాయి. ఫీవర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత తెలుగు యువతి మండలి నుంచి నారాయణగూడ వైఎంసీ క్రాస్ రోడ్ నుంచి ఇక్కడ నారాయణగూడ వై జంక్షన్లో కలుస్తాయి. సో ఇది ఒక ఇంపార్టెంట్ రూట్. సెకండ్ రూట్ ఏంటంటే సేమ్ ఎంజే మార్కెట్ దగ్గర ఇక్కడ సౌత్ వెస్ట్ జోన్ సంబంధించిన అంటే టపాచపుత్ర, కుల్సుంపుర, మంగళాట్ సంబంధించిన విగ్రహాలు, పురాణ పురుషులకు వచ్చిన విగ్రహాలన్నీ కూడా ఈ దారుస్థలం మీదుగా బోయిగూడ కమాండ్ నుంచి దారుస్థలం మీదుగా ఎంజే మార్కెట్కి వస్తారు. సో ఈ రెండు సెకండరీ పొజిషన్స్ ఇది మెయిన్ పొజిషన్ కలుస్తాయి. కలిసిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తుంటాయి బీజేఆర్ స్టాచ్యు నుంచి తర్వాత నెక్స్ట్ బషీర్బాగ్ జంక్షన్. విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే విగ్రహాలు వెళ్తున్నప్పుడు ఈ ట్రాఫిక్ ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి రవీంద్రభారతి మీదుగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్ నుంచి బషీర్బాగ్ మీదుగా హైదరాబాద్ ఓల్డ్ ఎంఎల్ఏ క్వార్టర్కు ఈ ట్రాఫిక్ వెళ్తుంది. ఇక్కడ నుంచి వచ్చే ట్రాఫిక్ హైదరాబాద్ సైడ్ నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అసెంబ్లీ మీదుగా మసబ్ ట్యాంక్ వెళ్తుంది. ఇది ఒకటే రోడ్ అవైలబుల్ ఉంటుంది పబ్లిక్కి. కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ తర్వాత లా అండ్ ఆర్డర్ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ గణేష్ విగ్రహాలన్నీ పోయేలాగా
వాటికి వచ్చిన అవి పబ్లిక్ వెళ్ళేలాగా, పబ్లిక్కి వచ్చిన అవి గణేష్ వివరాలు వెళ్ళేలాగా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్రిటికల్ జంక్షన్స్ ఫర్ ద కమ్యూటర్స్ యాజ్ వెల్ యాజ్ గణేష్ అడ్వల్ క్యారింగ్ వెహికల్స్. వినాయక నిమజ్జనం నేపథ్యంలో రేపు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి 8 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టారు. ట్యాంక్ బండ్ నుంచి నెక్లెస్ రోడ్డుకు వచ్చే రూట్లో 8 చోట్ల పార్కింగ్ సదుపాయాలు కల్పించారు. హెవీ వెహికల్స్ కి సిటీలోకి అనుమతి లేదని చెప్పారు. 2 గంటల్లో ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం అయ్యేలా చూస్తున్నామన్నారు పోలీసులు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. హైదరాబాద్లో జరగబోయే గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు రెడీ అవుతున్నాయి. ఒకవైపు పోలీసులు ఇటు బందోబస్తు పైన దృష్టి పెట్టడంతో పాటు ట్రాఫిక్ పైన కూడా గణేష్ నిమజ్జనానికి విగ్రహాలు ఏ రూట్ నుంచి ఎలా రావాలి దానిపైన ఒక రూట్ మ్యాప్ రిలీజ్ చేశారు. ఎట్ ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, సో ఇది రూట్ మ్యాప్. సో మేజర్గా ఇటు బాలాపూర్ నుంచి ఇటు ట్యాంక్ బండ్ వరకు వచ్చేది మేజర్ ప్రొసెషన్ పాయింట్గా ఇటు పోలీసులు భావిస్తున్నారు. సో మనం చూస్తున్నాము ఇక్కడ బాలాపూర్ దగ్గర మొదటగా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ఇక్కడ కట్టమైసమ్మ టెంపుల్ నుంచి ఇక్కడ ప్రొసెషన్ హైదరాబాద్ కమిషనరేట్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ కేశవగిరి, ఆ తర్వాత చంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్డు, నెక్స్ట్ మహబూబ్ నగర్ ఎక్స్ రోడ్డు, ఇంజన్ బౌలి, ఇటు అలియాబాద్, ఇటు ఇక్కడ నుంచి డైరెక్ట్గా నెక్స్ట్ చార్మినార్ దగ్గరకు వస్తుంది. సో ఇక్కడ చార్మినార్ నుంచి ఈ మెయిన్ ప్రొసెషన్కి ఇక్కడ సైడ్ నుంచి కూడా ఇటు బహదూర్పురం నుంచి వచ్చేవి కానీ, హుస్సేనీ ఆలం నుంచి వచ్చేవి కానీ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. సో ఇక్కడ నుంచి స్ట్రేట్గా నెక్స్ట్ మదీనా ఎక్స్ రోడ్డు, అలాగే అఫ్జల్గంజ్, ఇక్కడ నుంచి ఎంజే మార్కెట్ వరకు మెయిన్ ప్రొసెషన్ వస్తుంది. మళ్ళీ ఎంజే మార్కెట్ ఇక్కడ మేజర్ పాయింట్గా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి డిఫరెంట్ రూట్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి వివిధ వినాయకులు కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతాయి. ఇక్కడ నుంచి మళ్ళీ టువార్డ్స్ నెక్స్ట్ అబిడ్స్, అలాగే నెక్స్ట్ జీపీఓ, బషీరాబాగ్ ఎక్స్ రోడ్డు, అలాగే లిబర్టీ వరకు. సో లిబర్టీకి కూడా ఇటు ఈస్ట్ సిటీ నుంచి కానీ ఇక్కడ నుంచి వచ్చే రూట్లో ఈ అంబర్పేట నుంచి కానీ ఈ వివిధ మార్గాల నుంచి ఇటు సైడ్ వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి లిబర్టీలో యాడ్ అవుతాయి. సో అక్కడ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ, ఇక్కడ నుంచి కొన్ని విగ్రహాలు ఇటు ట్యాంక్ బండ్ వైపు వెళ్తాయి, ఇంకొన్ని విగ్రహాలు నెక్స్ట్ ఇటు సెక్రటరేట్ ముందు కానీ ఎన్టీఆర్ మార్గు, ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ నెక్లెస్ రోడ్ వైపు వెళ్తే ఇక్కడ పీపుల్స్ ప్లాజా దగ్గర ఉన్నాయి క్రేన్స్, నెక్స్ట్ సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గర, జలవిహార్ దగ్గర, అలాగే ఇటు ముందుకెళ్తే స్ఫూర్తి స్థల్ దగ్గర, అలాగే సంజీవయ్య పార్క్ దగ్గర. సో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ రూట్లో వచ్చే మెయిన్ ప్రొసెషన్ అయితే ముందుగా ఈ మెయిన్ ప్రొసెషన్స్కు డిఫరెంట్ చిన్న చిన్నగా వచ్చే అవన్నీ కూడా వెహికల్స్ ఇక్కడ కలుస్తాయని చెప్తున్నారు. ఇక దీంతోపాటు ఇటు వెస్ట్ సైడ్ నుంచి ఇటు బంజారా హిల్స్ కావచ్చు, నెక్స్ట్ పంజాగుట్ట కావచ్చు, ఇక్కడ నుంచి వచ్చేవన్నీ కూడా అటు పంజాగుట్ట నుంచి స్ట్రేట్గా సోమాజిగూడ అక్కడ నుంచి ఖైరతాబాద్ వివి స్టాచ్యూ, ఇక్కడ నుంచి లెఫ్ట్కు ఫ్లైఓవర్ క్లోజ్ చేస్తారు కాబట్టి ఈ విగ్రహాలన్నీ వివి స్టాచ్యూ నుంచి స్ట్రేట్గా రావాలి. సో ముందుకు వచ్చినాక లెఫ్ట్ తీసుకొని ఓల్డ్ పిఎస్ సైఫాబాద్ దగ్గర నెక్స్ట్ ఇక్బాల్ మినార్, ఆ నుంచి తిరిగి మళ్ళీ అక్కడ సెక్రటేరియట్ దగ్గర నుంచి మళ్ళీ లెఫ్ట్కు ఇదంతా వెళ్తాయి. సో ఇక్కడ నుంచి వెస్ట్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ ఏవి కూడా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి అలో చేయరు, వాళ్ళంతా కూడా ముందుకు వచ్చి వెళ్లాల్సిందే. సో అలాగే నార్త్ సైడ్ నుంచి వచ్చేటివి కూడా వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ వైఎంసీఏ, అలాగే ఇటు ప్యారడైజ్, రాణిగంజ్, అలాగే కర్బాల మైదాన్, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడ ఈ ఇమర్షన్స్కి అలో చేయరు. సో ఇక్కడ నుంచి ఈ వెహికల్స్ అన్నీ కూడా ముందుకెళ్ళి ఇటు బోలక్పూర్, అలాగే ఈ రూట్లో రావాల్సి ఉంటుంది. హిమాయత్ నగర్, నారాయణగూడ డైరెక్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు, నారాయణగూడ, హిమాయత్ నగర్ జంక్షన్, తిరిగి మళ్ళీ లిబర్టీ, ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ. సో ఇక్కడ కొన్ని విగ్రహాలు ఇటు వెళ్తాయి, కొన్ని విగ్రహాలు ఇటు వెళ్తాయి. సో మొత్తానికి రూట్ మ్యాప్ రిలీజ్ చేశారు. సో విగ్రహ ఎవరైతే పండల్స్ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఎర్లీగా స్టార్ట్ చేయాలి. సో ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత తొందరగా నిమజ్జనం జరుగుతుందని చెప్తున్నారు. ఇదే కాకుండా మొత్తం సిటీ వ్యాప్తంగా 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. సో ఈ ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్ చూస్తున్నాం కదా, మొత్తం సిటీ వ్యాప్తంగా జనరల్ పబ్లిక్ వచ్చేవాళ్ళు నిమజ్జనం జరుగుతుంది కాబట్టి మొత్తం 64 పాయింట్స్ దగ్గర వీటి దగ్గర డైవర్షన్స్ చేశాము. అవి కాకుండా అవన్నీ అవాయిడ్ చేస్తూ వెళ్ళాలంటూ చెప్పారు. ఇక ఇదే కాకుండా ఈ ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్డు, ఈ ప్లేసెస్లో చాలామంది చూడడానికి జనరల్ పబ్లిక్ వస్తారు, భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళందరి కోసం మొత్తం
8 చోట్ల ఇటు పార్కింగ్ ప్లేసెస్ కూడా పెట్టారు. సో అటు నారాయణగూడ లేకపోతే అటు రామ్నగర్ విద్యానగర్ అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఎన్టీఆర్ స్టేడియం దగ్గర కానీ ఆ స్టేడియం లోపల కానీ లేకపోతే కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర కానీ పెట్టుకోవచ్చు. మరోవైపు ఇటు పబ్లిక్ గార్డెన్స్లో కూడా పార్కింగ్ అలా ఉందని చెప్తున్నారు. ఇక మరోవైపు బుద్ధభవన్ బ్యాక్ స్టాచ్యూ బ్యాక్ సైడ్ కూడా ఉంది, అలాగే ఆదర్శ నగర్ రోడ్లో కూడా ఉంది. నెక్స్ట్ బీఆర్కే భవన్, జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ మధ్యలో ఖాళీగా రోడ్లు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఎట్ ఖైరతాబాద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్ అక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. నెక్స్ట్ ఎంఎంటీఎస్ స్టేషన్ ఖైరతాబాద్ అక్కడ కూడా పార్కింగ్ ప్లేసెస్ ఉందని చెప్తున్నారు. ఇదే కాకుండా నెక్స్ట్ బడా గణేష్ గురించి చెప్పుకోవాలి. సో ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే బడా గణేష్ తొందరగా పడిపోతే ఖైరతాబాద్ది మిగతా ప్రొసెషన్ అంతా కూడా స్పీడప్ అవుతుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ 6:30 దాని ప్రొసెషన్ స్టార్ట్ చేస్తారు. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 1:30 to 2:00 వరకు క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. సో మొత్తానికి ఇటు నిర్వాహకులు అయితే ముందస్తుగా ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత తొందరగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తొందరగా ఇదైతే పూర్తిగా నిమజ్జనం కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. ఇదే కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్ 8:00 వరకు ట్రాఫిక్ డైవర్షన్స్ అలాగే ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. సో నెక్స్ట్ డే మార్నింగ్ 8:00 వరకు మొత్తం పూర్తిగా హైదరాబాద్లో ఈ నిమజ్జన ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు.